వెల్కమ్ టు TR9 టీవీ ఫాస్ట్ న్యూస్. నేను నీరజ. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో 3 రోజుల పాటు నిర్వహించే 7 గంగమ్మల జాతరకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఈవో పెద్దిరాజు 7 గంగమ్మలకు సారే అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శీతాకాలంలో నిర్వహించే 7 గంగమ్మల జాతరకు దక్షిణ కైలాసం ముస్తాబవుతోంది. శ్రీకాళహస్తిలో శీతాకాలంలో నిర్వహించడం ఆనవాయితీ. కృష్ణా జిల్లా బంటుమిల్లి కృత్తువెన్ను మండలాల్లో సహాయ ఫౌండేషన్ ప్రారంభమైంది. రాజీవ్ గాంధీ మార్కెట్ పరిధిలో నిరుపేదలైన 60 మంది వృద్ధులకు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సహాయ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో భారత్ బంద్ కు మద్దతుగా తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఎంసీపీఐ పార్టీలతో పాటు సామాజిక తెలంగాణ మహాసభ పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో రైతు వ్యతిరేక చట్టాలను చేయడం జరిగిందని అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తెలవనగిరి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గదారి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ చౌరస్తాలో 2000 మంది టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రాస్తా రోకో నిర్వహించారు. రేగోడు మండల కేంద్రంలో జెడ్పీటీసీ యాదగిరి ఆధ్వర్యంలో రైతన్నలకు మద్దతుగా సంపూర్ణ బంద్ను పాటించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు రేగోడ్ మండల కేంద్రంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న జెడ్పీటీసీ రైతులు చేస్తున్న దీక్షకు పూర్తి మద్దతును తెలిపారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే తొలగించాలని అన్నారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో కౌతాలం మండల కేంద్రంలో భారత్ బంద్ పూర్తిగా విజయవంతమైంది. ఢిల్లీలో రైతుల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, సాగునీరు, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై విశ్లేషణ ఇచ్చిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు రైతు చట్టాల వల్ల అసలు నష్టాలు ఏంటి, ప్రభుత్వం నుండి వచ్చే మద్దతు ధర లభిస్తుందా, రైతు కేంద్రాలు తీసేస్తారని అసలు ఎవరు చెప్పారు అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా కనీసం మద్దతు ధర ఉంటుందని, చట్టంలో ఎక్కడైనా పొందుపరిచారా అని విశ్లేషకుడు అడిగారు. నల్గొండ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు కరుతొక్కారు. భారత్ బంద్ కు సంఘీభావంగా రైతులు రోడ్డుపై ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహించారు. రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు అధికార టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. సూర్యాపేట జిల్లా చిలుకూరులో తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలు ఒకటినొకటి ఢీకొని 3 తీవ్ర గాయాలయ్యాయి. వారిలో బత్తిని ఉమేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమందర్ రెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ బంద్ చేయమని చెప్పడం సరైంది కాదన్నారు. కొత్త చట్టాల వల్ల మద్దతు ధర పోతుందని చెప్పడం అపోహ మాత్రమే అన్నారు. వైఫల్యాలపై ప్రజల దృష్టిని మరల్చడానికే బంద్ నిర్వహించారని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిలో కుప్పం ఫ్లైఓవర్ పై 2 లారీలు ఢీకొనడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 2 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్, హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరెడ్మెట్ ఫలితం వెల్లడైంది. నేరెడ్మెట్ 136వ డివిజన్లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు డిసెంబర్ 9. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలన్న డిమాండ్ విజయ తీరాలకు చేరిన రోజు. దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన తెలంగాణ ఉద్యమం చివరి ఆంక్షానికి చేరిన రోజు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో డిసెంబర్ 9 ఎంతో ప్రాముఖ్యమైన తేదీగా గుర్తింపు పొందింది. ఎన్నేళ్ల తెలంగాణ రాష్ట్ర సాధన కలలను సాకారం చేసిన రోజు.
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఐపీసీ 109, 448, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భూ కబ్జాలపై వార్త రాసినందుకు రిపోర్టర్ సంతోష్ను ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఫోన్ ద్వారా బెదిరించారు. దీనికి సంబంధించిన ఆడియో బాగా వైరల్ అయింది. షామీర్పేటలోని జియోమ్ వ్యాలీకి 64 దేశాల రాయబారులు హై కమిషన్ల బృందం చేరుకోనుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ సంస్థలను సందర్శించి కోవిడ్ టీకాలపై చర్చించనున్నారు. టీకాల తయారీపై ఫ్లోటో ఎగ్జిబిషన్ను ఈ బృందాలు తిలకించనున్నారు. టీకాల పురోగతిని తెలుసుకున్న అనంతరం శాస్త్రవేత్తలతో భేటీ కానున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848.86 మీటర్లని నేపాల్, చైనా దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. చైనా నేపాల్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఈ శిఖరం ఎత్తు 8848 మీటర్లు ఉన్నట్లు గతంలో ఆమోదించారు. ఇప్పుడు దీని ఎత్తు మరో 86 సెంటీమీటర్లు ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు. శిఖరాన్ని కప్పిన మంచుతో కలిసి ఈ ఎత్తును లెక్కించారు. కార్మిక రాజ్యా బీమా సంస్థ సభ్యులు ఇకపై అత్యవసర పరిస్థితుల్లో తమ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల నుండి నేరుగా ఆరోగ్య సేవలు పొందవచ్చు. ఈ వెసులుబాటును సంస్థ యాజమాన్యం కల్పించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన ప్రకారం ఈఎస్ఐసి సభ్యులు, వారి కుటుంబ సభ్యులు తొలుత ఈఎస్ఐసి ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గొల్లపల్లి కోనేరు కుప్పం గ్రామంలో ఏనుగుల దాడిలో టమోటా, బీన్స్, వరి పంటలు ధ్వంసమయ్యాయి. సుమారు 2 లక్షల రూపాయలు ఏనుగు దాడిలో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు, భయాందోళనకు గురి అవుతున్న ప్రజలు. శ్రీకాళహస్తిలో జరగనున్న 7 గంగమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి ముందుగా శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. డిగ్రీ సీట్ల కోసం నిర్వహించిన దోస్త్ స్పెషల్ డ్రైవ్ లో సీట్లు పొందిన విద్యార్థులకు రిపోర్టింగ్ గడువు తేదీని బుధవారం వరకు పొడిగించారు. దోస్త్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కేటాయించిన కాలేజీలలో రిపోర్టింగ్ చేయడం, ధృవీకరణ పత్రాలు సమర్పించడానికి డిసెంబర్ 9వ తేదీకి పొడిగించారు. ఫాస్ట్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300323583.